సో గైస్, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మన ఛానల్లో ఇదిగోండి, హొక్నగల్ ఫాల్స్. సందీప్ గారి ఆధ్వర్యంలో నా ప్రయాణం ఇక్కడెక్కడే తిరుగుతున్నాం. ఈ ఏరియాలో అసలు ఎటు పక్క నుంచి ఎటుకు వాటర్ వస్తున్నాయో ఏం అర్థం కావట్లేదు తెలుసా. ఎటు పక్క నుంచి చూడండి, వాటర్ ఏదో రాయి మించి పడతానే ఉన్నాయి. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ రోజు అయితే మిమ్మల్ని కర్ణాటక నుంచి తమిళనాడు అయితే తీసుకెళ్ళిపోతున్నాను ఒక డే ట్రిప్తో. ఎక్కడిగా ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నైల్ అయితే చూసారు కదా, మీకు అయితే తెలిసిపోయి ఉంటుంది. అవునండి, నేను ఈరోజు హొక్నగల్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాను. ఇది తమిళనాడులో అయితే ఉంటుందన్నమాట. నేను ప్రస్తుతం బెంగళూరు బొమ్మసంద్ర ఏరియాలో అయితే ఉన్నాను. ఈ ఏరియా నుంచి నాకు అప్రాక్సిమేట్గా 130 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ట్రావెల్ టైం వచ్చి 4.5 అవర్స్ అయితే చూపిస్తుంది అనమాట ట్రాఫిక్ టైం. సో మార్నింగే మనం బయలుదేరాలి కదా. ఈరోజు కూడా నేను వెన్యూలో అయితే వెళ్తున్నాను అనమాట, మన హుండై వెన్యూ. దీని మీద నేనైతే మనసు పారేసుకున్నాను, చాలా బాగా నచ్చింది కారు. నాతో పాటు ఈరోజు ట్రిప్లో జాయిన్ అయిపోతున్నాడు ఎన్హెచ్ మోటో. తెలుసు కదా మన నరహరి, నరహరి ఛానల్ పేరు ఎన్హెచ్ మోటో అనమాట. నేను తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఈరోజు. సో ఎన్హెచ్ బాబు, ఏంటి బయలుదేరుదామా? రెడీయా? కథ మొదలెడదాం. పద పద ఎలక్ట్రానిక్ సిటీ దాటేదాకా సిటీ ట్రాఫిక్ అయితే ఉంది. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ సిటీ దాటామో అప్పటి నుంచి ట్రక్ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వెళ్తున్నాం మేము, అంటే హొసూర్ లోపల నుంచి అయితే వెళ్తున్నాం. గైస్, నేను ట్రావెల్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్లో అయితే స్టే చేస్తాను. స్టే చేసినప్పుడు బిల్ అది పే చేయాలి కదా, బిల్ అనేది నేను ఒకేసారి పే చేయనండి. ఆశ్చర్యపోతున్నారా? లెట్ మీ ఇంట్రడ్యూస్ ఆస్పైర్. ఆస్పైర్ అనేది ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ క్రెడిట్ కార్డ్. ఆస్పైర్లో రిజిస్టర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. మన పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉంటే చాలు, చాలా తక్కువ టైంలో అయితే రిజిస్టర్ అయితే చేసేసుకోవచ్చు మనం. రిజిస్టర్ చేసుకున్నాక మనకు ఒక క్రెడిట్ లిమిట్ అనేది వస్తుంది. వచ్చిన క్రెడిట్ లిమిట్ని మనం స్కాన్ చేసి అక్రాస్ ఎనీ స్టోర్లో మనం ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐస్లో పే చేయొచ్చండి. ఆస్పైర్లో మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ ఈఎంఐస్ ఉంటాయండి. నో హిడెన్ ఛార్జెస్, నో ఎక్స్ట్రా కాస్ట్. జస్ట్ మనకు ఒక మంత్లీ ఫీ ఉంటుంది, అది కూడా ప్రొఫైల్ టు ప్రొఫైల్ అయితే వేరీ అవుద్ది మన క్రెడిట్ లిమిట్ పైన. మనం ఎప్పటి నుంచి అయితే ఈ ఆస్పైర్ కార్డ్ని యూజ్ చేస్తామో అప్పుడు మటుకు ఈ ఫీ అనేది కట్టాలి. గైస్, నేనైతే ఆస్పైర్ లింక్, డౌన్లోడ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో వేస్తాను, తప్పకుండా వెళ్ళి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఆఫ్ కోర్స్, తమిళనాడు అయితే ఆల్రెడీ ఎంట్రీ అయిపోయామండి. ఎంట్రీ అయిపోయాక ఇదంతా రూట్ అనమాట. రోడ్స్ అయితే ఓకే ఓకే ఉన్నాయి, మరీ అంత సూపర్ రోడ్స్ ఏం కాదు. ఓకే ఓకే రోడ్స్, అలా ప్రయాణం అయితే సాగిపోతుంది. క్లౌడీ క్లౌడీ వెదర్గా ఉంది. రూట్ వెళ్ళే కొద్ది పెద్ద రోడ్డు అలా చిన్న రోడ్డు అయిపోతుంది. క్లైమేట్ అయితే రకరకాల ఫేసెస్ చూపిస్తుంది, ఎందుకంటే ఇందాక దాకా క్లౌడీ 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 వెదర్ వచ్చింది. ఒకేసారి భయం వేసింది అనమాట, వెళ్ళేది ఎలాగో వాటర్ఫాల్ దగ్గరికి, ఇలా అయితే ఎలారా బాబు అని. మళ్ళీ కొంచెం దూరం వచ్చాక మన సూర్య భగవాన్ అయితే కరుణించాడు. ఈ రూట్లో వెళ్ళే కొద్ది అందం అయితే పెరిగిపోతుంది. అండ్ ఇప్పుడు ఒక బోర్డు అయితే నేను చూశాను, ఆ బోర్డు మీద ఏం వస్తుందంటే ఏనుగులు అవి తిరుగుతాయంటే ఈ రోడ్లో చాలా జాగ్రత్త అని చెప్పి చూద్దాం. వెల్కమ్ టు కావేరీ నార్త్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఈ రూట్లో మనం ఒక వైల్డ్ లైఫ్ శాంచురీని అయితే క్రాస్ చేయబోతున్నాం. ఎన్ని వైల్డ్ లైఫ్ శాంచురీలు, ఎంత వైల్డ్ లైఫ్లోంచి వెళ్తున్నాం మనం అసలే. ఇక్కడ ఒక చిన్న పార్కింగ్ బే లాంటిది ఉంది, అందుకే మా కారుని అయితే పక్కన ఆపి ఈ ఘాట్ రోడ్లో వ్యూ అయితే చూద్దామని వచ్చేటప్పటికి అక్కడ దూరంగా ఒక వైట్ కలర్ కనిపిస్తుంది చూడండి, అదైతే వాటర్ఫాల్ అనమాట. వాటర్ఫాల్ని అయితే చూసాం. వైల్డ్ లైఫ్ శాంచురీ అయితే దాటేసాం, అంత పెద్దగా మేమేం స్పాట్ చేయలేదు. చాలా కోతులను అయితే స్పాట్ చేసాం అంతే. ఇప్పుడే ఒక చెక్ పోస్ట్లో అయితే 50 రూపాయలు తీసుకున్నారనమాట మన కార్కి. సో ఇంకొక 15 కిలోమీటర్స్లో మీకు నేను చూపించబోతున్నాను హొక్నగల్ ఫాల్స్. ఫాల్స్కి వెళ్తుంటే రూట్ అయితే చూసారా, ఆల్మోస్ట్ పై నుంచి కిందకి అయితే దిగిపోయాం ఘాట్. ఇంకొక 5 కిలోమీటర్స్లో అయితే మేము వెళ్ళిపోతాం. మా పక్కనంతా చూస్తున్నారా, ఇదంతా కూడా కావేరీ రివర్. హొక్నగల్ ఫాల్స్ ఉన్నాయి చూడండి, హొక్నగల్ ఫాల్స్ వచ్చి కావేరీ రివర్ పైన ఉంది. గైస్, నా వెనకాల అయితే చూస్తున్నారు కదా, ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ మన బండి ఎంట్రీ, ఎక్కడి నుంచి వస్తున్నాం, మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి. 50 రూపాయలు అయితే కట్టి మళ్ళీ మేము మా కారులోకి అయితే వచ్చేసాం. పద వెళ్ళిపోదాం. ఎన్హెచ్ బాబు ఎగ్జైటెడ్? అండ్ గైస్, ప్రస్తుతం మేము తమిళనాడులో ఉన్నాం కదా, కావేరీ నది అటు సైడ్ కర్ణాటక. ఫారెస్ట్ చెక్ పోస్ట్ దాటాక ఇది లోకల్ చెక్ పోస్ట్ అనమాట, అంటే మన గ్రామ పంచాయతీ ఉంటుంది కదా, గ్రామ పంచాయతీ చెక్ పోస్ట్. ఇక్కడ ఒక 50 రూపాయలు కట్టాలి. మళ్ళీ మనం వచ్చేసాం. హొక్నగల్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఊర్లోకి రాగానే కొంతమంది అయితే ఆపారు, కారుని ఆపి ఇక్కడ ఆయిల్ మసాజ్, వాటర్ ఫాల్స్, నెక్స్ట్ ఫుడ్ ఫేమస్, మీకు ఏం కావాలన్నారు. మాకు ఫాల్స్ ఒకటే కావాలంటే ముందుకెళ్తే హోటల్ తమిళనాడు వస్తుంది, ఆ హోటల్ తమిళనాడులో 50 రూపాయలు పే చేశారంటే కిందకి వెళ్ళిపోవచ్చు అన్నారు. సో అటే పోయి వెళ్ళిపోతున్నాం. హోటల్ తమిళనాడు ఇదిగోండి, ఇది బస్ స్టాండ్.
హోటల్ తమిళనాడు ఎక్కడ? ఇదిగో హోటల్ తమిళనాడు, లెఫ్ట్ పడతాం. అమ్మో ఇక్కడికి వచ్చాక 50 50 50 అని బాగానే లాగేశారే. నాలుగు చోట్ల ఇప్పటికి, నాలుగు 50 లాగారు మెల్లగా. పోలీసులు రెండు చోట్ల చెక్ పోస్టులు, లోకల్ చెక్ పోస్ట్ ఒకటి, ఈ పార్కింగ్ కూడా ఒకటి. ఇదిగో హోక్నగల్ ఫాల్స్ హోటల్ తమిళనాడు పార్కింగ్. అదే కదా, ఎదురుకుండా యూత్ హాస్టలే. మా బండిని అయితే పార్క్ చేసేసాం, ఇంకా బయలుదేరటమే. మెయిన్ ఫాల్స్కి అయితే లోపలికి వెళ్ళాలి మనం. ఇక్కడికి రాగానే జనాలు అయితే మీద పడిపోతున్నారు. చేప తింటా మసాజ్ కావాలి అది ఇది అని రచ్చ రచ్చగా ఉంది. ఏం పట్టించుకోకుండా లోపలికి అయితే వెళ్ళిపోండి. ఓకే, వచ్చేసాం మనం మెయిన్ ఫాల్స్ దగ్గరికి. మెయిన్ ఫాల్స్ దగ్గరికి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. తట్ట సంగతి ఏంటో కూడా లోపలికి వెళ్ళాక చెప్తాను. మనం వెళ్తాం అంటే రకరకాల చేప ఫ్రైలు అయితే రెడీగా ఉంటాయి అన్నమాట, మనల్ని టెంప్ట్ చేస్తూ ఉంటాయి. మెయిన్ ఫాల్స్ అని ఇలా బోర్డులు ఉన్నాయి కానీ నడుస్తున్న కొద్దీ లోపలికి వెళ్తూనే ఉన్నాం. బేసిక్గా ఇవి ఉన్నాయి చూడండి, ఇలాంటి తట్టల్లో కూడా మనం లోపలికి ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక్కడ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇటు సైడ్ వెళ్ళామనుకోండి బాతింగ్ ఫాల్స్ అంట, మనం ఇక్కడ స్నానం చేయొచ్చు అని చెప్తున్నారు. అటు సైడ్ వెళ్తే మెయిన్ ఫాల్స్ చూడొచ్చు అని చెప్తున్నారు. మొత్తం ఒక పట్టు పట్టాడు అక్కడ ఆయిల్ మసాజ్లు, అవన్నీ మొత్తం కొట్టి కొట్టి పడేస్తున్నారు ఆయిల్ మసాజ్లు. బాబా, ఇక్కడ సిచ్యువేషనే వేరే లెవెల్లో ఉంది తెలుసా. ఎటు చూడండి, వాటర్ వాటర్ వాటర్. బేసిక్గా ఇది స్నానాలు అవి చేసే పాయింట్ అనమాట. మసాజ్ అందరూ చేపించుకుంటున్నారు కదా, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్నానం అది చేస్తారు. ఇదిగోండి, ఇదంతా కూడా స్నానాల పాయింట్. ఇటు సైడ్ బట్టలు ఉతుకుతున్నారు. మనమైతే ఇప్పుడు ఇంకొక సైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ అందరూ బాటిల్లో పట్టు తీరుతున్నారు చూడండి, అది కొబ్బరి నూనె. దాంతోనే మనకి ఆయిల్ మసాజ్ అది చేస్తారు. ఇటు సైడ్ అయితే వెళ్ళిపోదాం మనం. బోట్ రైడ్ కాస్ట్ అయితే ఇది, డ్రైవర్ ఫీజు 600, మెయింటెనెన్స్ ఫీజు 90 రూపాయలు, జాకెట్కి 60 రూపాయలు, మొత్తం కలిపితే 750. ఈ తట్టుల్లో మనల్ని తీసుకెళ్తారు. ఇక్కడ మెయిన్ ఒక చిక్కు వచ్చింది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు, ఎక్కడ దాకా తీసుకెళ్తారు ఏంటి అనేది కరెక్ట్గా మనకి ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. బట్ ప్రస్తుతానికి అయితే నేను ఒక బోట్ రైడ్కి వెళ్తున్నాను, 750 రూపాయలు ఛార్జ్ చేశారు, ఐ మీన్ తట్టకి. అండ్ ఇక్కడ లైఫ్ జాకెట్ అది ఇస్తారు. సో ఇదిగోండి 750. బోట్ రైడ్కి అయితే వెళ్తున్నాం కదా, ఇప్పుడే ఒక బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తా. నాకు కూడా ఇప్పుడే తెలిసింది, లైఫ్ జాకెట్ అది వేసుకున్నాను. మిగతా విశేషాలు బోట్ ఎక్కి ఆ బ్రేకింగ్ థింగ్ ఏంటో చూపిస్తా. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటి, ఎలా తెలుసుకున్నాను, అన్ని సంగతులు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మా బోట్ అయితే ఇక్కడ తీసుకొస్తారు, మేము ఎక్కుతాం. ఈ బోట్ రేట్ 750 ఏదైతే కట్టామో మేము 45 నిమిషాలకి అనమాట. ఇదంతా జూజూబీ, ఒరిజినల్ మ్యాటర్ అంతా వేరే పక్క ఉంటుంది. ఆ పక్కదే డీల్ చేశాను, ఆ విశేషాలే మనం మాట్లాడుకున్నాం. సో తట్లో అయితే ఫస్ట్ కూర్చున్నాం. ఫాల్ అయితే వ్యూ, ఇక్కడ చిన్న ఫాల్ వ్యూ ఇది. చాలా ఫుటేజ్ రాగా వదిలేస్తాను, ఎందుకంటే ఇక్కడ చాలాసేపు అయితే చాలా విశేషాలు జరుగుతాయి. సో గైస్ ఇక్కడైతే చూడండి, ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది కదా. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎక్కడ ఉండదు తెలుసా? బేసిక్గా ఇందాక స్నానాలు అవి చేస్తున్నారు చూడండి, దానికి వెనకాలకి వస్తుంది అన్నమాట ఇది. ఈ బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అదిగోండి ఇక్కడ చూడండి, స్నానాలు అవి చేస్తున్నారు కదా, ఇదన్నమాట. అక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. సో గైస్ అక్కడ వాటర్ ఫాల్ దగ్గర నుంచి అయితే మళ్ళీ మనం బయటకు అయితే వచ్చాం. బయటకు వచ్చేసి అసలైన స్టోరీ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూసాం కదా అదేంటంటే ఫ్రమ్ తమిళనాడు సైడ్ నుంచి అనమాట. ఇప్పుడు కర్ణాటక సైడ్ అయితే వెళ్దాం. కాశ్మీర్లోనూ థాయిలాండ్లోనూ మనం చూస్తాం కదా, మనం బోట్ ఎక్కితే బోట్ దగ్గరికి అన్నీ తీసుకొచ్చి అమ్ముతారు. సేమ్ అలాగే మన తమిళనాడులో కూడా మనం చూడొచ్చు. అదిగోండి, చిప్స్ కావాలా, వాటర్ కావాలా, జింకులో కావాలా, బంకులో కావాలా, ఏది కావాలంటే అది. సందీప్ గారి ఆధ్వర్యంలో నా ప్రయాణం ఇక్కడెక్కడ తిరుగుతాం. గోల్ గోల్ ఇక్కడంతా చూడండి, ఇదంతా కూడా తమిళనాడు. ఎదురుగుండా కనిపించేదంతా కర్ణాటక మనకి. చాప్టర్ 1 అయితే అయిపోయింది, మేము అటు నుంచి ఇలా వచ్చాం. ఇది కర్ణాటక సైడ్ అన్నమాట. ఇప్పుడు మేము మెయిన్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. సో ఈ కొండలోంచి గుట్టలోంచి అయితే మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాక ఆటో ఉంటుంది మనకి, ఆటోలో ఆ తట్టని వేసుకుని ఇంకొక వాటర్ స్ట్రీమ్ దగ్గర అయితే మళ్ళీ జాయిన్ అవుతాం. ఇదంతా కూడా పెద్ద మ్యాటర్. సో మా బోట్ అయినా తట్టని అలా తీసుకొస్తున్నాడు పైకి. దిస్ ఈజ్ కాల్డ్ సో కాల్డ్ అడ్వెంచర్. ఇటు సైడ్ ఒక విలేజ్ ఉంది, విలేజ్లో మనకి అక్కడ ఆటో కూడా ఉంది, అన్నీ కూడా అరేంజ్ అయిపోయి ఉన్నాయి. తట్టనైతే మనం బొలెరోలో ఎక్కించాం,
ఇప్పుడైతే లోపల కూర్చోవాలి మనం. ఎప్పుడో హిమాలయాల్లో ఎక్కానో బొలెరో, మళ్ళీ ఇప్పుడు మన మన తమిళనాడు కర్ణాటక బోర్డర్లో అయితే ఎక్కుతున్నాను. మళ్ళీ అఫ్ కోర్స్ ఇది కర్ణాటకనే అనుకోండి, ఎక్దమ్ ఆఫ్ రోడింగ్ రోడ్లోంచి అయితే వెళ్తుంది మన బండి. మన తట్టను అయితే కిందకి తీసారు బొలెరో మేంచి. ఇక్కడ మేము వచ్చేటప్పటికే చాలా బొలెరోలు ఉన్నాయి. లొకేషనే మారిపోయింది, అటు సైడ్ ఒకలా ఉంది, ఇటు సైడ్ అంతా ఒకలా ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మళ్ళీ మా తట్ట అయితే రెడీ అయిపోయింది, ఫైనల్ చాప్టర్కి అయితే వచ్చాం. ఇది ఫైనల్. ఈ ఏరియాలో అసలు ఎటు పక్క నుంచి ఎటుకు వాటర్ వస్తున్నాయో ఏం అర్థం కావట్లేదు తెలుసా. ఎటు పక్క నుంచి చూడండి, వాటర్ ఏదో రాయి మేంచి పడతానే ఉన్నాయి. మెయిన్ సరుకున్న దగ్గరికి అయితే వచ్చేసాం. వా, వ్యూ అయితే చూడటానికి రెడీగా ఉండండి. ఇంకా మ్యాటర్ నేను చూపించలేదు మీకు. వస్తుంది వస్తుంది వస్తుంది. ఇక్కడ మా వాడు నాతో జంపులు గింపులు అన్నీ చేపించేస్తున్నాడు. అసలు వాడే అడ్వెంచర్ తెలుసా, మామూలుగా లేదు, క్రేజీ ఫీల్. ఇదిగోండి ఫాల్ టాప్ వ్యూ అయితే ఇది. ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ వ్యూ చూపిస్తాను. వాటర్ ఫాల్ మెయిన్ వ్యూ చూడటానికి రెడీగా ఉండండి గైస్. ద మ్యాసివ్ హోక్నేకల్ ఫాల్స్ అద్దరింది కదా. అసలు ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఇది వచ్చేసి ఇంకొక సైడ్ ఫాల్కి. సో ఫాల్ వాటర్ అంతా అటు సైడ్ వెళ్ళిపోతుంది. లొకేషన్ అయితే మటుకు బీభత్సం భయానకం. ఈ అడ్వెంచరస్ జర్నీకి మటుకు మీరు డెఫినెట్గా ఒక లైక్ వేసి కామెంట్ అయితే చేయండి గైస్. సో గైస్, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మన ఛానల్లో ఇదిగోండి, హోక్నేకల్ ఫాల్స్. అక్కడ చూడండి ఆ నల్లబాతులు ఏం చేస్తున్నాయో తెలుసా, ఎగురుకుంటా వస్తున్నాయి, ఎగురుకుంటా వచ్చి చేపలు నేసుకుని వెళ్ళిపోతున్నాయి. ఎంతసేపు చూసినా చూడాలనిపించే ఫాల్ ఇది. వా, ఇప్పుడు వాటర్ ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్లో ఉంది. మనం ఎంత టైం కావాలంటే అంత టైం ఇక్కడైతే స్పెండ్ చేయొచ్చు. ఫొటోస్కి రీల్స్కి అసలు కొద్దవే ఉండదు తెలుసా. మీరు ఇన్స్టాగ్రామర్లు అయితే మటుకు డెఫినెట్లీ ఈ స్పాట్ని అయితే హైలీ రికమెండ్ చేస్తా. మా బోట్ ఆయన అయితే వేరే లొకేషన్స్కి అయితే తీసుకెళ్ళి మరి ఫోటోలు తీసుకోండి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇక్కడి నుంచి వ్యూ అయితే చూపిస్తా. ఇది ఎటు సైడ్ చూడండి, వాటర్ ఎక్కడో కోణం నుంచి పడతానే ఉంది. అయితే మా తిరుగు ప్రయాణాన్ని మొదలు పెట్టేసాం. అదిగోండి ఎలా వెళ్తున్నామో చూడండి. వాడే జర్నీ అసలు. మా తట్ట అయితే ఎక్కేసాం, తట్ట ఎక్కేసి మా సీట్లో మేము కూర్చున్నాం. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ జర్నీ అండి, అడ్వెంచరస్, బ్యూటిఫుల్. అటు ఒడ్డు నుంచి ఇటు ఒడ్డుకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ మా బొలెరో రెడీగా ఉంటుంది, బొలెరో ఎక్కి అటు సైడ్కి వెళ్ళిపోదాం మనం. నేను స్పాట్ చేసింది అంటే ఒక ఇరుగుపోయిన బ్రిడ్జ్ని. నాకు తెలిసి ఒకప్పుడు అక్కడ దాకా వేవ్ ఉండేది అనుకుంటా, అక్కడి నుంచి వ్యూ చూడొచ్చు అనుకుంటా. మొత్తం బ్రిడ్జ్ కొట్టుకుపోయింది ఫ్లడ్స్కి. ఇక్కడైతే బోట్ చూస్తున్నారు కదా, హోక్నేకల్ టూరిస్ట్ ఫెసిలిటీ అని. ఇదంతా కూడా కర్ణాటక సైడ్. సో మెయిన్ ఫాల్స్ మనం ఇప్పుడు ఏదైతే టాప్ వ్యూ నుంచి చూసామో ఆ ఫాల్స్ కూడా కర్ణాటక సైడ్ నుంచే వచ్చి చూడాలి. తమిళనాడు సైడ్ నుంచి అయితే కుదరదు. సో ఇది ఒక పాయింట్ అయితే మీరు గట్టిగా నోట్ చేసుకోండి. మీకు హోక్నేకల్ ఫాల్స్ అనగానే మూడు నాలుగు రూట్లు చూపిస్తుంది. మేమైతే వచ్చింది షార్టెస్ట్ రూట్ అన్నమాట. సో ఈ రూట్లో వస్తే ఇలా ఉంటుంది తెలుసు. ఈ పాటికే కామెంట్లు వచ్చేస్తూ ఉంటాయి, ఎంత అన్నా అని చెప్పే టైం ఉంది, చెప్తాను. సో గైస్, ఈరోజు ఎండ మటుకు అద్దరిపోయింది. అసలు
హొక్నెగల్ ఫాల్స్ దగ్గర అయితే ఎంత డిహైడ్రేట్ అయిపోయామంటే అంత డిహైడ్రేట్ అయిపోయాం. మళ్ళీ మనమైతే కావేరీ నది దగ్గరికి వెళ్ళిపోతాం అమ్మయ్యా. ఇగోండి కర్ణాటక వాళ్ళకైతే రెడ్ జాకెట్లు అండ్ వాళ్ళ బోట్ డ్రైవర్స్కి అయితే యూనిఫామ్ కూడా ఉంది, యెల్లో కలర్ షర్ట్. యెల్లో కలర్ షర్ట్స్ కనిపిస్తున్నాయా? అదంతా వాళ్ళ యూనిఫామ్ అనమాట. తమిళనాడు వాళ్ళకి ఏం లేదు. సో కిందకి వెళ్దాము. బాయ్ బాయ్ కర్ణాటక. కర్ణాటక కావేరీ నది, అదిగో తమిళనాడు. సో మనం అయితే తమిళనాడు సైడ్ వెళ్ళిపోదాం. అక్కడ ఒక బీచ్లో కూడా ఉంది. మొత్తానికి అయితే ఎక్కడైతే మొదలైందో మన తట్ట ప్రయాణం అక్కడికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయి మిగతా విశేషాలు అయితే మాట్లాడుకుందాం. పైన చూపించాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. ఈ గ్రీన్ కలర్ తట్టలు ఉన్నాయి చూడండి, ఆ తట్టలు వచ్చి లోకలైట్స్ వాడే తట్టలు. వెళ్ళేటప్పుడు ఇది అన్నీ చూపించడం మర్చిపోయాను నేను. ఇదంతా ఫిష్ మార్కెట్. మనకి వెళ్ళే రూట్లో ఉంటుంది అనమాట. మనం తట్ట ఎక్కడానికి వెళ్తాం కదా, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు మనం చేప చూసుకుని సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, వచ్చేటప్పటికి వంట ఉండేసి ఉంచుతారు. మన చేపను మనమే చూస్ చేసుకోవచ్చు. మీరు మటుకు వస్తే హొక్నెగల్కి మినిమం 6 to 7 hours ఇక్కడ టైం స్పెండ్ చేసేలా రండి. ఏదో వచ్చామా చూసామా టకటక వెళ్ళిపోయామా అంటే మటుకు డబ్బే, మ్యాటర్ ఏమి ఉండదు. వండిన వంటలు మనం ఇక్కడ తినచ్చు. ఈ రూట్ అయితే తెలుసు కదా, తమిళనాడు ఫాల్ ఏదైతే ఉంటుందో అది మట్టుకే ఈ రూట్లోంచి వెళ్తే మనం చూడగలం విత్ హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో గైస్ ఇప్పుడే ఈ హోటల్లో అయితే లంచ్ కమ్ ఈవినింగ్ స్నాక్ అయితే కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసి బయటకు వచ్చాం అనమాట. ఇక్కడ ఫుడ్గా అయితే కొద్దవే లేదు. రకరకాల చేపలు చేపలు ఎవరికైతే ఇష్టం ఉన్నాయో ఇక్కడ పక్కగా అయితే చేపలు టేస్ట్ చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే ఈ తెప్ప రైడ్ ఉంది కదా, ఈ తట్ట రైడ్ ఉంది కదా, మాకు మొత్తం 3000 అయితే ఛార్జ్ చేశారు. సీజన్ బట్టి రేట్ అయితే మారుతూ ఉంటుంది. జనరల్గా 750 ఉంది కదా, 750 ఇంక్లూడ్ చేసి 3000 తీసుకున్నారనమాట. అంటే 2250 అంటే 2250 నేను పే చేశాను వీళ్ళకి, ఎవరికి, బోట్ డ్రైవర్కి. వర్త్, ఎందుకంటే చూశారు కదా బొలెరోలో ఎక్కించుకుని అటు సైడ్కి తీసుకెళ్ళి అంతా చేసి మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు కంటెంట్ అయితే అద్దరిపోయింది. ఈ వ్లాగ్ని కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. గైస్ సీ యూ ఆల్ వెరీ సూన్. ఇంకో కొత్త కంటెంట్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను.